ఎందుకు వచ్చారు అది? ఏం కేసు చెప్పారు? ఇదా మీరు వివరించారు. ఇంటుంటే ప్రభుత్వం మళ్ళొస్తారంటే ఇంటుంటే చేస్తారంటే మళ్ళీ ఏ ప్రభుత్వం ప్రభుత్వం మళ్ళీ అక్కడ వస్తారు. మీకు కింది స్థాయి సిబ్బంది అడగండి, మీ వివరాలు చూసి నవ్వుకుంటున్నారు. ఈ కొంతమంది అధికారుల వివరాల వల్ల కానిస్టేబుల్ ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు అంటే ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. ఇంత కష్టపడ్డగా వాళ్ళకు కనీసం వాళ్ళకు ఫెసిలిటీ ఇస్తలేరు, వాళ్ళకి వాళ్ళ బెనిఫిట్స్ ఇస్తారు, పోలీసు వాళ్ళకు శాలరీస్ కూడా సరిగా ఇస్తలేవు, గొడ్డు చాకరీ చేస్తున్నారు, మమ్మల్ని పొట్టుపొట్టు గొడ్డుపిస్తున్నారు. అన్ని అంటే తెలుగు పేపర్ తెలుగు పేపర్ ముందు లీక్ అయింది, అది హిందీ వాళ్ళు లీక్ చేస్తారే. 21 మార్క్ పాస్ అయింది, 20 మార్కులు వాళ్ళు ఇస్తారు. ఇంతకు ముందు జరిగినటువంటి అప్రీవియస్ దాన్ని చూసి లీకు వీరులు, లిక్కర్ వీరులు మీరు, మీ కుటుంబం అంటే ఇంతే. ఇక అంటాడు ఒక ఆయన పీడియాట్రోడ్ అన్నా మీద, అసలు నీకు అగ్గిపేట ఎందుకు దొరకలేదు ఫస్ట్ చెప్పు నాకు ఇంతవరకు. అంతర్జాతీయ సంస్థలతో విషయాన్ని జరపాదాని మీద నీకు అగ్గిపేట ఎందుకు దొరకలే? నీవే మర్డర్ కేసులు పెట్టాలి మీద, అంతమంది యువకుల బలిదానం చేసుకోవాలంటే నీ రచోట వ్యాఖ్యల వల్ల నీకు మాత్రం అగ్గిపేట దొరకలే. నోరు చేస్తే అబద్ధాలు. 1400 చచ్చిపోయారు, త్యాగం చేశారు వాళ్ళందరి రచోటి. నువ్వే అగ్గిపెట్ట 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 అంటే వాళ్ళు బలిదానం చేసుకుంటేవి ఎందుకు దొరకలే? అగ్గిపెట్ట చెప్పు అగ్గిపెట్ట మంత్రి. కేసీఆర్ కొడుకును ముఖ్యమంత్రి ప్రకటిస్తే ఫస్ట్ జంప్ అయితే జంప్ చేయాలి నువ్వే, ఫస్ట్ జంప్ చేయాలి నువ్వే. కేసీఆర్ కొడుకును ముఖ్యమంత్రి ప్రకటిస్తే జంప్ చేయాలని ఫస్ట్ నువ్వే అడిగి నువ్వు గొడవ కూర్చున్నావు, అబద్ధాలు ఆడతావు. పీడియాక్ట్ అంట 30 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు, కేసీఆర్ కొడుకు మీద పీడియాక్ట్ పెట్టాలి.